ప్రభుత్వం భూములు ఆక్రమించుకున్న వారిని తొలగించాలా వద్దా చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం విశాఖ లాంటి మహానగరంలో. ఎందుకు మహానగరం అంటున్నానంటే విడిపోయిన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత అత్యంత విలువైనటువంటి నగరం, అన్ని హంగులు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. విశాఖపట్నంలో భూముల రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయి మనందరికీ తెలుసు. ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతి 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 అంటున్నారు, కానీ అమరావతి కన్నా కూడా సహజ సిద్ధమైనటువంటి ఒక నగరంగా రూపుదిద్దుకుంటున్నటువంటి విశాఖపట్నంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని మీరు మీ తాబేదారులు కబ్జా చేస్తే వాటిని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. అది రక్షించే కార్యక్రమం చేస్తుంటే అయ్యో కక్షవాదింపు. ఏం కక్షవాదింపు? మీరు ఆక్రమించుకున్న భూముల్ని, గీతం వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటే ఇది కక్షవాదింపు ఎలా అవుతుంది? ఆయన చెప్తున్నాడు ఎల్లా శ్రీనివాస్ గారు, ఆ భూములు నాకు కావు. మీకు అన్నప్పుడు మీకెందుకు బాధ? చంద్రబాబు నాయుడు ఎందుకంత బాధపడుతున్నారు నాకు అర్థం కాలేదు. చర్చకు రమ్మని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమైనటువంటి ధోరణి. ఎంత ధోరణి అంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే రావణాసురుడిదే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేయటం ఎంత తప్పో, ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే అది తప్పనడం కూడా అంతే తప్పనే విషయాన్ని దయచేసి గమనించాలి. మనం చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకుంటాయండి? ప్రభుత్వ భూముల్ని పప్పు బలాల్లాగా ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటే ఏంటి బాధ్యత? నాకు అర్థం కాలేదు. దీర్ఘకాలికంగా ఇవాళ విశాఖ మహానగరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. సరే, అది వేరే అంశం, మూడు రాజధానుల అంశం అది వేరే అంశం. అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు అక్కడ భూముల విలువ, అక్కడ భూముల అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. అలాంటి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకోవద్దు అని అనడం సమంజసమైనటువంటి విషయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు కమాన్ రండి, వాస్తవాలు ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పుకోకుండా కక్షాదింపు కక్షాదింపు అనేటువంటి మాటలు మాట్లాడి ఏదో సింపతి పొందాలనుకుంటే కుదరదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, గత సంవత్సరం నుంచి ఈ భూ ఆక్రమణల మీద 250 భూ ఆక్రమణల మీద ప్రభుత్వం అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మోపి సుమారుగా దాదాపుగా 430.83 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళా నిన్న మొన్న ఎల్లా శ్రీనివాసు దానికి సంబంధించినటువంటి విషయం 13 నిన్న కాక మొన్న కూడా ప్రభుత్వం యొక్క అధికారులు వెళ్ళి ఆక్రమణ చేసినటువంటి భూముల విలువ, ఇవి రెండు చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి విలువ కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి 250 భూముల్ని ఆక్రమణ నుంచి తొలగిస్తే 4,291 కోట్ల రూపాయల విలువ చెందినటువంటి భూములు అవి. అంతేకాదు, 13 చేసిన 791 కోట్లు మొత్తం కలిసి 5,082 కోట్ల విలువైనటువంటి భూముల్ని అంచనా. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. భూములు ఇవాళ అన్యాక్రాంతంగా ఉంటే, అన్యుల చేతిలో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దాన్ని గుర్తించి వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిస్తూ ఉంటే ఏదో గందరగోళం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, విశాఖపట్నం కబ్జా నగరంగా ఉండాలా లేక ఒక మహానగరంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా చూస్తున్నప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేధావులు కానీ అభివృద్ధి కామకులు కానీ ప్రజలు కానీ హర్షిస్తారు తప్ప ఎవరు తప్పుబట్టరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. కమా చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి. మా వాళ్ళు కబ్జా చేయలేదు, గీతం కబ్జా చేయలేదు, ఎలా శ్రీనివాస్ కబ్జా చేయలేదు, ఇవన్నీ మా ప్రైవేట్ భూములు అని చెప్పమనండి. అది చెప్పరు. కక్షవాదింపు కక్షవాదింపు, ఆ ముసుగులో ఏదో ఒక విధంగా వేల కోట్ల రూపాయలు దండుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఇలా ఉంటే వీటన్నింటినీ చర్చకు రాకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తారు.
తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేసేటటువంటి విధానం చర్చించవలసినటువంటి అంశాలను పక్కన పెట్టి మరి రేపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏదో ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి ఏదో పిలుపునిచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారయ్యా మీరు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ లేడు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి పిలిపిస్తుంటే ఇక్కడ ఏదో ఆందోళన కార్యక్రమం అసలు ఈ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి ఆందోళన కార్యక్రమాలే తప్ప నిజమైన ఆందోళన కార్యక్రమాలు కానే కావు